వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వానలు లేక ప్రాజెక్టులు కూడా వెలవెలబోతున్నాయి. దీంతో వరి నాట్లు వేయకుండా వేచి చూస్తున్నారు రైతులు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎస్ఆర్ఎస్పి నుంచి మా ప్రతినిధి రాజేష్ గౌడ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు లేని సందర్భంలో ఒక పక్క రైతులు పంట సాగు వేసిన నేపథ్యంలో ఒక పక్క పంటలు నష్టపోతున్నారు, అలాగే రైతులు కూడా వర్షాలకు ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం. వరదకాలకు సంబంధించి పునరుజ్జీవన నీటి తరలింపులో భాగంగా 4 రోజుల్లో ప్రాజెక్టులన్నీ చెరువులు కూడా నీళ్ళు నింపే ప్రయత్నంలో అధికారులు నిమగ్నం అయ్యారు. కాలువల ద్వారా తరలించి ఆ తర్వాత మోటార్లను మొదలు పెట్టుకున్నారు. అలాగే ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి 4 రోజుల్లో కాళేశ్వరం నీళ్లు చేరుకొని వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు 1/2 TMC నీళ్లను ఇప్పటివరకే తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో 20 TMC వరకు నీళ్లు ఉండగా మరో 30 TMC నీరు వరద కాలువల ద్వారా తరలించేందుకు అధికారులంతా నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ వరద పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రాజెక్టు అన్ని కూడా తిరగడం జరిగింది. ఏదైతే పిల్ల కాలువలకు సంబంధించిన ఏవైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నీళ్లను నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు సంబంధించిన సాగునీరు అందించేందుకు పూర్తిగా కాళేశ్వరం సంబంధించిన నీళ్లను అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. కాళేశ్వరం నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుకోగానే ఆయకట్టు సాగునీటికి సంబంధించిన అందించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఎండి ఎగువన మొత్తం ఆయకట్టుకు ఈ సాగునీరు అందించనున్నారు. సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఉండగా ఇప్పటివరకే 50 TMC నీరు అవసరం ఉండగా ఇప్పటివరకే ఈ తరలింపు నేపథ్యంలో ఏదైతే ఉందో మొదలు పెట్టారు. ప్రస్తుతానికి భారీ వర్షాలు పడితే కాళేశ్వరం నీటి తరలింపును ఇప్పటివరకే నిలిపివే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నీళ్లను ప్రాజెక్టులోకి రాగానే జిల్లాలోని లక్ష్మీ కాకతీయ కాలువలకు సంబంధించి ఆయకట్టుతో పాటు గుత్ప అలీసాగర్ చౌటుప్పల్ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పరిధిలో ఆయకట్టు సాగునీరు అందించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకం సంబంధించి పరిధిలో రైతులకు ఇప్పటికే నారాయణ మల్లు సిద్ధం చేసుకుని ఉండడం వల్ల ఈ వరి నాట్లకు సంబంధించి నీటి విడుదల చేయున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నీటికి సంబంధించి ఇప్పటివరకు కాళేశ్వరం నుంచి తరలిస్తున్న నీటి ఏదైతే ఉందో ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ సంబంధించిన 20 TMC ఉండగా ఇప్పటివరకు 20 TMC నీరు ఏదైతే ఉందో నీరుకు సంబంధించి ఇప్పటివరకే 30 TMC నీరు సిద్ధం చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి శ్రీరామ్ సాగర్ సంబంధించిన ఏదైతే ఇక్కడ ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఏదైతే ప్రాజెక్టు సంబంధించి కాలువలు ఏవుతున్నాయో కాలువలు కూడా కాళేశ్వరం నుంచి వస్తున్న నీటి ఏవైతుందో ఇప్పటివరకు 20 TMC పాటు అలాగే 30 TMC తీసుకొచ్చే విధంగా రైతులకు పంట పొలాలకు సాగునీరు అందించేందుకు అధికారులంతా సిద్ధం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరాపర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ శ్రీరామ్ సార్ నుంచి. పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి తరలించడంతో ఆయకట్టు స్థిరీకరణకు నీటిని అందించే ప్రయత్నం జరుగుతోంది. వర్షాభావ పరిస్థితి వలన రోజుకు 1/2 TMC నీటిని తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలతో పంట పొలాలకు నీటిని అందిస్తున్నారు. గత కొంతకాలంగా రైతులకు సంబంధించిన పంట పొలాల విషయంలో ఇప్పటివరకే వర్షాలు పడడం నేపథ్యంలో ఇప్పుడు రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆయకట్టుకు ఏదైతే సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీటి విడుదల కోసం ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం నీళ్లు వరద కాలువలకు సంబంధించి కాళేశ్వరం ద్వారా ముక్కాలు పంప్ హౌస్ వద్ద చేరుకొని అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి వాటర్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, ముక్కల్ పంప్ హౌస్ సంబంధించిన వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి అలాగే వివిధ మంత్రులు ఇంకా మరికొంతమంది మంత్రులు కూడా రావడం జరిగింది. మంత్రులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంప్ హౌస్ నుంచి వాటర్ విడుదల చేశారు. ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వరద కాలువ ద్వారా అక్కడ నుంచి చేరుకోవడం ద్వారా అక్కడ ఇప్పుడు
వరకు 20 టిఎంసీ వరకు నీటి ఉండడం వల్ల ఇంకో 30 టిఎంసీల నీటిని పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి మంజీరా పరివాహక ప్రాంతాల సంబంధించిన వర్షాలు లేక వరదలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. దీంతో కాళేశ్వరం నీటి తరలింపునకు సాగునీటి శాఖ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన ఈ నీటి అంతా కూడా అక్కడ నిల్వ కావడం జరుగుతుంది. ఎత్తిపోసే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించి వరద కాల్వ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీటి మళ్లింపుకు చర్యలు చేపట్టారు. గంగాధర మండలం అలాగే గంగాధర మండలం నుంచి ఎల్లంపల్లి నీటిని వరద కాల్వ ద్వారా మల్యాల మండలం రాంపూర్కు తరలించున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఏదైతే నీటిని తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా ఇప్పటివరకే 3/4 పంప్ హౌస్కి చేరే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, మాట్లాడి ప్రజలతో ఒకసారి చెప్పండి. ఇక్కడ నుంచి ఇప్పటివరకు రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఇక్కడ నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఎలా చూస్తారు? ఇక్కడ నుంచి మాకు కేసీఆర్ గారు ఇప్పుడు లిఫ్ట్ తయారు చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లిఫ్ట్ కడితే అన్ని డ్యామ్ రెండితే ఇప్పుడు మాకు సకాలంలో తుకాలు వేసుకొని పొలాలు వేసుకోగలరని మేము కోరుచున్నాము. అంటే ఇప్పటివరకు వర్షాలు లేవు కదా, ఇప్పుడు రైతులు మొన్నగా తీవ్ర ఇబ్బందులు లేరు. ఇప్పటివరకే ఏదైతే కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేశారు, ఎంతమంది రైతులు ఇప్పటివరకు న్యాయం జరిగినది ఈ వాటర్ ద్వారా? కనీసం నిజామాబాద్ జిల్లాలో ఈ 3 కెనాల రైతులకు మాత్రం చాలా బాగా నాట్లు వేసుకోవచ్చు అని చెప్పేసి మేము కోరుచున్నాము. అంటే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇవి వాటర్ సాగు చేరుకుంది? ఇవి వాటర్ కరెక్ట్ మాకు తెలియదు అండి, మేము రైతుము కదా కాబట్టి ఎన్ని ఎకరాలు అనేది మాకు తెలియదు. కాబట్టి సాధారణంగా అయితే మాకు 10 ఎకరాలు ఉంది. మేము 6 ఎకరాల తోట 4 ఎకరాల పైరు నారు పోసినాం. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు కెనాల్ ఇస్తుంది కాబట్టి పొలం వేయగలుగుతాము. వర్షాలు లేవు కదా, ఇప్పుడు నీటి వస్తుంది. మాకు మన లక్ష్యం కెనాల్ నుంచి లిఫ్ట్ తయారు చేసి పంపారు కాబట్టి నారు పోసుకోగలిగినాం మేము ఆల్రెడీ. పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం కేసీఆర్ కానీ మా ప్రశాంత్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గపు ఎమ్మెల్యే కాబట్టి వారి కృతజ్ఞతలు తెలపాలని మేము కోరుకుంటున్నాం. గతంలో లేదు కదా, ఇప్పటిదాకా మాకు కనీసం ప్రభుత్వం మధ్య నుంచి 3 ఏళ్ళు సకాలంలో వర్షాలు కురిసినాయి కాబట్టి అప్పుడు అవసరం లేకుండే ఈ సంవత్సరం మాత్రము ఖచ్చితంగా ఇప్పటిదాకా 1 ఇయర్ బ్యాక్ పోయినామాట. 1 నెల రోజుల నుంచి వర్షం లేవు అసలుకి, లేక కాబట్టి మాకు వక్షణాలు ఇచ్చారు కాబట్టి అప్పుడు మేము తుకాలు పోసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారంటే ఈ వర్షాలు ఉన్నటువంటి వరకు వర్షాలు పడలేవు, నెల ఒక నెల వెనక్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ వరద కాలువతో ఎలా న్యాయం జరిగింది? వరద కాలువతో ఎన్నో పంటలు ఇప్పుడు సరైన వర్షాధార పంట వర్షం లేక ఈ నీరు రావడం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రజలకు ఎంతో వరి సాగు చేయడానికి ఎంతో మేలు జరుగుతుంది. అంటే ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేకుండా వర్షం మీదనే ఆధారపడి ఉంటుండే. కాబట్టి కేసీఆర్ సారు, మాకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు చాలా ఈ బాల్కొండ కాన్స్టెంటి చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఈ కాళేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీరు రావడం చాలా సంతోషమని వ్యక్తం చేస్తున్నాము. అంటే చూడొచ్చు పునరుజ్జీవన పథకం కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో వరద కాల్వల ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపాలని ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు నుంచి వరద కాల్వల ద్వారా 3/4 పంప్ హౌస్ వద్ద ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురిసిన పరిస్థితి లేనందున ఒక నెల వెనక్కి వెళ్ళిందని చెప్తా ఉన్నారు రైతులంతా. కానీ కాళేశ్వరం నుంచి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు వల్ల ఇప్పుడు రైతులంతా కూడా వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకే సుమారు ఒక్కొక్క రైతు 10 నుంచి 15 ఎకరాలు వరి సాగు పండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వరద కాలం ద్వారా పంట సాగు పుష్కలంగా కొనసాగుతుందని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం ద్వారా విడుదల చేస్తున్న ఈ నీటి విడుదల ఏదైతే ఉందో ఇప్పటివరకు ఏదైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఇప్పటివరకు 20 టీఎంసీలు ఇప్పటివరకు వాటర్ నిల్వ ఉండగా ఇప్పటివరకు 30 టీఎంసీల వరకు ఇప్పటివరకు ఈ వాటర్ని నింపాలనే ప్రయత్నంలో
నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చేరుకోగానే అక్కడ నుంచి సాగునీటి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎల్ఎండి ఎగువన మొత్తంలో ఆయకట్టుకు సంబంధించిన సాగునీరు అందించడానికి సుమారు 9 లక్షల ఎకరాల సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే 50 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే క్రమంలో 50 TMCలకు సంబంధించిన నీళ్లు అవసరం ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20 TMCల నీరు ఇప్పటి వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఉంది. మరో 30 TMCల నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ సంబంధించిన ఏదైతే లిఫ్ట్ నుంచి ఇక్కడ నుంచి శ్రీరామ్ అయితే కాళేశ్వరం నుంచి విడుదల చేసిన నీరు ఏదైతే ఈ నీరు ఇక్కడ నుంచి విడుదల చేసి శ్రీరాంసాగర్ని నింపనున్నారు. ఇక్కడ నుంచి 1000 ఎకరాల్లో పంటలు పుష్కలంగా పంటలు సాగుకు తోడ్పడుతుందని ఇప్పటివరకు హర్షభావం వ్యక్తం చేస్తున్న రైతులందరూ కూడా మొత్తంగా ఓవరాల్గా వర్షాలు పడినప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ పెరిగిన నేపథ్యంలో కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి శ్రీరాంసాగర్ నింపడం వల్ల చుట్టుపక్కల ఉన్న 1000 ఎకరాలు కూడా పంట సాగు పుష్కలంగా కొనసాగుతుందని పంట సాగు ఇప్పటివరకు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ రైతులంతా కూడా తెలుపుతున్న పరిస్థితి. టోటల్ ఓవరాల్గా ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్ కు తరలించడం అద్భుత ఘట్టమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో రైతుల ఏళ్లనాటి కళ నెరవేరిందంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి రాజేష్ ముఖాముఖి. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రివర్స్ పంపింగ్ ద్వారా ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టారు. అవి 2021లో పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ముక్కల్ పంప్ హౌస్ ఉన్నాం. మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సహకారంతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. సార్, ఎలా ఉంది ఈ రివర్స్ పంపింగ్ ద్వారా? ఇప్పటివరకు గతంలో చరిత్రలో ఎప్పుడు లేని ఇలా సక్సెస్ అయ్యింది? ఆ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయడమే కేసీఆర్ యొక్క స్పెషాలిటీ. మరి కేసీఆర్ అంటేనే అది. ఎవరికి రాని ఆలోచనలు, ఎవరికి రాని ఊహలు, ఎవరు చేయలేని సంకల్పం కేసీఆర్ గారు చేస్తారు. ఇవాళ వర్షాలు పడకున్నా మహారాష్ట్ర నుంచి చుక్కనీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రాకున్నా, గోదావరి నదిలో చుక్కనూరు లేకున్నా, ఇవాళ కింది నుంచి 300 కిలోమీటర్ల కింది నుంచి ప్రాణాయిత నీళ్ళని తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఇగో ఇవాళ మా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పారిస్తున్నాడు. రివర్స్ ఎక్కి వచ్చి పారుతా ఉన్నాయి ఇవాళ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో. ఇంతకంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది? ఈ దృశ్యం ఇది చూడదు. ఇది ఎంత గొప్పగా ఉంది. కింది నుంచి వచ్చి ఇవాళ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు పడతా ఉన్నాయి. ఇంతకంటే ఆనందం ఇంతకంటే గొప్ప. ఇంత గొప్పగా రైతుల కోసం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా భూమి మీద పుట్టలేడు. అది కేసీఆర్ ఒక్కడే. ఎన్ని జిల్లాలకు ఉపయోగపడింది సార్? లోవర్ మేనేరే డ్యామ్ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి పాత ఆయకట్టు దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పికి ఈ ఎస్ఆర్ఎస్పి నీళ్లు పనికి వస్తాయి. ఈ సీజన్లో దాదాపు 40-50 TMCలు అవసరం ఉంటుంది. 20 TMCలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకో 20-30 TMCలు నింపుకోగలిగితే ఈ వర్షాకాలము ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రాకున్నా ఈ వర్షాకాలం పంటకు డోకాలేదు. సార్, ఇప్పటివరకు 21-22 ప్యాకేజ్ సంబంధించి షబీరాలి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రాజెక్టు అని తీసుకొచ్చారని చెప్తారు. మీరేమో ఇక్కడ ఓపెనింగ్ చేశారు, పెద్ద ఎత్తున రైతులంతా సంతోషంగా ఉన్నా అంటున్నారు. మరి వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? మీరేమనుకుంటున్నారు? 10 సంవత్సరాలు ఉన్నాడు వాడిని తక్కేం లేడు అధికారంలో. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నారు అధికారంలో, మాకంటే మొదలు. అంతకంటే మొదలు 40 సంవత్సరాలు ఉన్నారు. ఏం పీకుడు పని చేసిరా? మరి గడ్డి గాడిద పనులు తోమిరా? మరి ఏం చేసిరు? మరి ప్రాజెక్టులు మొదలు పెట్టినాం మేమేం చెప్పారు? కానీ ఒకడనో ఒక చుక్క నీళ్ళు తెచ్చిరా? ఇది మాట్లాడడానికి సిగ్గన్ ఉండాలి వాళ్ళకి, షబ్బీర్ అలీకి. ఏం తెచ్చినా 20-21 ప్యాకేజీలో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, మేము వచ్చినా ఖర్చు పెట్టింది ఎంత లెక్క తీస్తా? ఒకవేళ తక్కువైతే ముక్కు నెలకు రాసలా? సార్, టోటల్గా ఒరవేళ చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ ప్రాజెక్టుల ద్వారా ఎంత సంతోషంగా ఉంది? రైతులు అయితే హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. అడిగి చెప్పండి, రైతుల్ని అడిగి చెప్పండి, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఇంకా సంతోషంగా ఉండేదేం లేదు. థ్యాంక్ యూ. టోటల్గా ఓవరాల్గా చెప్పచ్చు, ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైతే రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీరు అందిస్తున్నామో, నీరు వల్ల ఇప్పటివరకు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే ప్రాజెక్టు సంబంధించిన గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ప్రాజెక్టులు తెచ్చామని తెలిపారు. కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టులు తెచ్చింది లేదు, చేసింది లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చాకనే ప్రాజెక్టులు తేవడం జరిగింది. దానివల్ల ఎక్కడ ఇంత గతంలో ఎప్పుడు లేని విధంగా కాళేశ్వరం సంబంధించిన రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుని నింపడం ద్వారా రైతులు తీవ్ర సంతోషంతో ఉన్నారు, అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.